గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. ముఖ్యంగా పేపర్లో వచ్చిన న్యూస్ పిఆర్సీ కోసం. పిఆర్సీ ఇచ్చి వెంటనే జీతాలు పెంచాలి. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి ప్రకటించినటువంటి 30% ఫిట్మెంట్ పిఆర్సీ జీవో వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముడి మార్టిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏఐటీఎస్ మున్సిపల్ ఒప్పంద సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముడి మార్టిన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ ఫిట్మెంట్కు జీవో విడుదల అయితే వేతనాలు పెరుగుతాయని కొన్నంత ఆశగా ఎదురుచూసిన సిబ్బందికి పిఆర్సీ ఫిట్మెంట్కు జీవో విడుదల చేసి కనీస వేతనం రూపాయలు 24,000 రూపాయలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇవ్వాలని కోరారు. కరోనా ఇన్సెంటివ్ గత సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి. కరోనాతో మరణించిన వారికి 10,00,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ పరిపరాలు కూడా విధిగా అందించాలని డిమాండ్ చేశారు. కార్మిక సిబ్బందితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో హోమ్ ఐసోలేషన్లో ఉన్న మున్సిపల్ సిబ్బందికి పూర్తి జీతం చెల్లించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ మున్సిపల్ కార్మిక సంఘం కార్యవర్గులు మరియు ఇతర అధికారులందరూ కూడా కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ న్యూస్ కాక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.